ఆగ్రోఫారెస్ట్రీ అంటే ఏమిటి? ఆగ్రో అంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ రెండు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో చూడండి, ఇదంతా క్రాప్స్, ఇక్కడ చుట్లు చెట్లు అన్నమాట. అంటే అగ్రికల్చర్ని ప్లస్ ఫారెస్ట్ అంటే పెద్ద పెద్ద చెట్లని ఒకే పర్టికులర్ ప్రాంతంలో పెంచడము. ఇవన్నీ చుట్టుపక్కల ఉండే చెట్లన్నీ కూడా ఈ పర్టికులర్ పొలానికి సాయిల్ ఎరోజన్ అవ్వకుండా, విండ్ వల్ల ఎరోజన్ అవ్వకుండా వీటి ద్వారా కాపాడతాయి. వీటి నుంచి వచ్చే ఆకులు అలములు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఎరువుగాను ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఎలాగో వాటర్ అవైలబుల్గా ఉంటుంది, దాంతో ఈ చెట్లు పెరుగుతూ వెళ్తాయి. ఒకవైపు ట్రీ కవర్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది, ఒకవైపు అగ్రికల్చర్కి కావాల్సినటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ విధమైనటువంటి దాన్నే ఆగ్రోఫారెస్ట్రీ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ. దీంట్లో ఇండివిజువల్ ఫార్మర్స్ ట్రీ ఫార్మింగ్ని చేపడతారు. ఫాడర్ ప్లాంట్స్ని, గ్రాసెస్ని వీటితో పాటు వీటిని పెంచడం అన్నమాట. సో క్రాప్ కాంబినేషన్స్లో దీన్ని పరిగణిస్తారు. మరి దీనివల్ల ఓవరాల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అగ్రికల్చరల్ క్రాప్స్, ట్రీ క్రాప్స్ కలిపినప్పుడు అక్కడ ఇన్కమ్స్ అనేటటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉంది. లోకల్ పీపుల్ అక్కడుండే లోకల్ చెట్లను పెంచుకోవడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని రకాల చెట్లు అనేవి కలప వీటికి కూడా ఉపయోగపడతాయి. సో అలా ఎకానామిక్గాను బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది, అదేవిధంగా అటు అగ్రికల్చర్కిను బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఈ మెథడ్నే మనం ఆగ్రోఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ప్లస్ ఫారెస్ట్రీ, ఆగ్రోఫారెస్ట్రీ అంటాము.